హబీబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో బత్తుల రాజు కుటుంబం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతుంది. గత 20 సంవత్సరాల క్రితం బత్తుల రాజు నివాసం ఉంటున్న ఇంటి స్థలంలో విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్ నిర్మించారు. వర్షాకాలం వస్తే ట్రాన్స్ఫార్మర్ నుండి మంటలు, భయంకరమైన శబ్దాలు రావడంతో ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో రాజు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉపేందర్ తెలిపారు. సమాచారం అందించిన ఎవరూ పట్టించుకోలేదని, రాజు కుటుంబానికి జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు ట్రాన్స్ఫార్మర్ను వేరే చోటికి మార్చాలని కోరారు. ఆ మార్గంలో ఎలాంటి అనుమతి లేకుండా గతంలో విద్యుత్ శాఖ వారు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ తను నివాసం ఉంటున్న ఇంట్లో తనకి పశువులు మరియు మేకలు ఉన్నాయి. గతంలో అవి కొన్ని మరణించడం కూడా జరిగింది, విద్యుత్ శాఖతో మరణించడం జరిగింది. అలాగే గతంలో కూడా విద్యుత్ శాఖకు చాలాసార్లు తను లేఖపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రమాదం జరుగుతుంది, తక్షణమే మీరు స్పందించి నాకు న్యాయం చేయాలని వాళ్ళు చెప్పగా ఇంతవరకు కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ని తొలగించలేదు. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది కదా, దానికి సంబంధించిన మెరుపులు స్పార్కులు వచ్చి ఆ ట్రాన్స్ఫార్మర్లో పెద్ద పెద్ద మంటలు రావడం జరుగుతుంది. భయానకంగా ఉండి ఇందులో నివసించలేకపోతున్నారు. ఆ మార్గం